ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నమస్కారం బాబ్జీ బాబు. చెప్పింది గుర్తుందిగా, ఈ పూజ గతాన్ని మర్చిపోయింది. ఈరోజు నుంచి ఈ పూజకి నువ్వు వస్తావే, నీ కొడుకు దీనికి మొగుడు. అలాగే సార్, అందుకనే నేను తాళిబొట్టు కూడా తెచ్చాను సార్, కట్టేస్తానే. అబ్బో వచ్చాడండి పెద్ద మొగోడు, ఎంచగా తాళి కట్టేసి అస్తమతం దుబ్బేదామనే. ఆఫర్ ఇచ్చింది నేను, నువ్వు కేవలం పూజకి మొగుళ్ళ నటించి దీన్ని నమ్మించాలి. ఆస్తి మన చేతికొచ్చిన తర్వాత 50-50. ఓకే నట్టు, ఆ తాళి తీసుకుని పూజ మెడలు కట్టు. అది జరిగింది. అబ్బో మా అక్కనే చంపాలని చూస్తారా, ఎంత ధైర్యం రా మీకు. ఏంటండి అలా వాయిస్తున్నారు, నిజం చెప్తే వదిలేస్తానావుగా. అయినా పూజ ఏదో నీ సొంత మనిషి అయినట్టు, నువ్వేదో ఆ క్రాంతి అయినట్టు తెగ రెచ్చిపోతున్నావేంటి. క్రాంతినే తూచి తొండి. అమ్మో అమ్మో, గతం మర్చిపోయిన దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఎవడు అనామకుణ్ణి తన భర్త అని నమ్మిస్తారా? అడుగు ముందుకేసావో, వీణ్ణి లేపేస్తా. బావా నువ్వు బతికి ఉన్నావు బావా. హస్బెండ్ మా ఇద్దరికి పీకల మీద కత్తి పెట్టి చంపేస్తానని బెదిరించి మాతో నిజాలన్నీ చెప్పించుకుంది హస్బెండ్. నా ఇంటికే వచ్చి నా వాళ్ల మీద కత్తి పెట్టి తిరిగి వెళ్దామనే, ఇప్పుడు చూడు వీణ్ణేం చేస్తాను. నువ్వు చూడరా, అక్కడ చిన్న ఘాటు పడితే ఇక్కడ దీని పీక తెగిపోతుంది, చూసుకుందామా హస్బెండ్. వద్దు వద్దు, ఇదిగో వదిలేస్తాను వదిలేస్తాను. బావా బావా బావా, నా కట్లు బావా బావా. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.